రోడ్డుపై గతకుమయంగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అధికారులు మరమ్మతు చేయించాలని గ్రామ బీజేపీ నాయకులు బోదస్వామి కోరారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారి బస్టాండ్ ప్రాంతంలో ఏర్పడిన రోడ్డుపై గుంతలుగా మారడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ రోడ్లపై వెళ్లడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేయడం లేదని తెలిపారు. రోడ్డుపై గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని రోడ్డుపై ప్యాచ్ వర్క్లను చేయించాలని కోరారు. కనీసం మట్టిపోసి అయినా తాత్కాలికంగా ఇబ్బందులను తొలగించాలని అధికారులను స్థానికులు ప్రజలు కోరారు. కామారెడ్డి ప్రధాన రహదారి లింగనపేట గ్రామం బస్టాండ్లో ఇక్కడ రోడ్డు పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా గుంటలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, వర్షానికి నీళ్ళు ఆగి చాలా ఇబ్బంది కారణానికి గురవుతున్నారు ప్రజలు. బైక్ల మీద వచ్చేవాళ్ళు, కార్ల మీద వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న అయితే బైక్ మీద వచ్చేవాళ్ళు అడ్డం పడ్డారు, అయినా ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. కనీసం అధికారులు చూస్తున్నారు, అందరు చూసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా స్పందించలేరు. అధికారులను ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డుని కొంచెం బాగు చేయించాలని కోరుకుంటున్నాము. సిద్దిపేట నుంచి కామారెడ్డి పోయే ప్రధాన రహదారి ఈ సెంటర్ లింగన్నపేట సెంటర్ ఈ బస్టాండ్లో ఈ గుంతలు ఏర్పడి సంవత్సర కాలం అవుతుంది. ఇంతవరకు కూడా ఈ మట్టి పోసే నాదుడు లేడు, గుంతలు పూర్చే నాదుడు లేడు. దయచేసి ఈ ఆర్ఎన్బి వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి ఈ ఆర్ఎన్బి వాళ్ళ గ్రామ పంచాయతీ ఎవరో ఈ బస్టాండ్లో ఏర్పడ్డ ఈ గుంతలు పూడ్చాలని మేము కోరుకుంటున్నాం.